ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. హస్తం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఖానాపూర్ టికెట్ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయకు కేటాయించడంతో రమేష్ రాథోడ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. టికెట్ రాకపోయినా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన ఆయన రేపు గాంధీ భవన్ వేదికగా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని కూడా రాథోడ్ వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వికాస్ ఫోన్లైన్ అందిస్తారు. వికాస్, ఖానాపూర్ టికెట్ రేఖా నాయకు ఇవ్వడంతోనే రమేష్ రాథోడ్ అసంతృప్తి చెంది ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మానస. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయాలు వేడెక్కాయి. 2017లో టీఆర్ఎస్ పార్టీ తీర్థం చూస్తున్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో గోదాం నంది ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుని ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కి రేఖా నాయక్ గట్టి పోటీ ఏందని చెప్పేసి అక్కడ ఖానాపూర్ ప్రజలు అనుకున్నప్పటికీ ఈ రోజు ఖానాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ రాథోడ్ రమేష్ కి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఈ రోజు రాజీనామా చేశారు. రేపు ఉదయం జయ కాంగ్రెస్ నినాదంతో ఒక ర్యాలీ కూడా నిర్వహించే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ కూడా సీటు ఇస్తేనే కాంగ్రెస్ లో చేరుతారా, లేదంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశం ఉంటుందా? మొదటిగా టీఆర్ఎస్ పార్టీ ఖరారు కాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చ జరిపి రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీకి తీర్థం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాథోడ్ రమేష్ కే వస్తుందని చెప్పేసి పూర్తి స్థాయి నమ్మకంతో కార్యకర్తలతో పాటు రాథోడ్ రమేష్ కూడా అభిమానిస్తాం చెప్పారు. రైట్ రైట్ ఫికాస్. For more updates, please subscribe 99 TV Telugu.